हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, लास्ट एपिसोड में मेरे चूसर कदा लड्डू पेद्द अयिते एला उंटदो अनि चिन्नु अनुकुंटू उंटदि। चूद्दामा निजंगाने लड्डू पेद्द अय्याडो लेदो। ना वल्ल कादु लड्डू, इंका आटलु। చిన్ను 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 లే చిన్ను లే, ఏంది కలగానికి అంటున్నావా ఏంటి లడ్డు గురించి? లే కలవరిస్తూ ఉన్నావు లే చిన్ను లే, ఏంటి చిన్ని లేపుతూ ఉన్నావు? అవును లడ్డు ఏడి, లడ్డు పెద్ద ఏడు కదా ఏడి, మీరంతా ఏరి అసలు ఎక్కడికి వెళ్ళారు? లడ్డు ఏంటి పెద్ద అవడమేంటి? నిజంగానే కలగన్నట్టున్నావు, లే తొందరగా లేచి ముఖం కడుక్కోపో లే। లడ్డునా? వాడు మంచం మీద గురకబెట్టి గురకబెట్టి నిద్రపోతున్నాడు। చిన్ను చిన్ని, మీరు తొందరగా లేచి రెడీ అవ్వండి, స్కూల్కి వెళ్దరు, నేను ఈరోజు స్కూల్కి రాను సరేనా? శాంతపిన్ని వచ్చింది కదా, నేను శాంతపిన్ని షాపింగ్కి వెళ్తున్నాము సరేనా? మీరైతే స్కూల్కి వెళ్తారు, లేచి రెడీ అవ్వండి తొందరగా। పిన్ని నేను వస్తా, పిన్ని పిన్ని నేను వస్తా షాపింగ్కి। మరి స్కూల్కి ఎవరు వెళ్తారు? అమ్మెళ్ళిద్దా స్కూల్కి? షాపింగ్ అంటే చాలు, ఇద్దరు స్కూళ్ళు మానేస్తారే, షాపింగ్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మనకి బుక్స్ మీద లేదు। మ్యాథ్స్ అడుగుతాను చెప్పు, 1+2 ఎంత అవుతుందో చెప్పు। అలా వేరు వేరు నెంబర్స్ని యాడ్ చేయమన్నమాట టీచర్ చెప్పలేదు పిన్ని। టీచర్ని ఎందుకు అంటావు? నీకు రాదని చెప్పు, మనకి సేమ్ నెంబర్స్ ఇచ్చినా కూడా రాదు ఎడిషన్స్. సరే 1+1 ఎంతో చెప్పు మరి తొందరగా। 1+1 నాయనో, ఎన్ని ఫింగర్స్ తీయాలరా బాబు? ఇప్పుడు 1+1కి నాకున్న వీళ్ళు సరిపోతాయా లేదా నువ్వు కూడా తీసుకోవాలా? ఎంతసేపు యాడ్ చేసేది? 1+1 చెప్పింది నేను, ఇంకా పెద్దది ఇస్తే ఇంకెంతసేపు తీసుకుంటావో, ఎన్ని రోజులు తీసుకుంటావో నువ్వు? పిన్ని నా ఫింగర్స్ తీసుకోవాలా చిన్ని ఫింగర్స్ తీసుకోవాలా చెప్పలేదు అది? పిన్ని నాకు అన్ని ఫింగర్స్ ఉన్నాయా? ఆన్సర్ వచ్చి అంత ఫింగర్స్ ఉన్నాయా చెప్పు మళ్ళీ। మనకు అసలు ఫింగర్స్ ఎక్కడున్నాయమ్మా? ఫింగర్స్ లేవు కదా, మనకి తినడానికి మాత్రమే ఫింగర్స్ ఉంటాయి, రాయడానికి చదవడానికి ఫింగర్స్ అసలు ఉండవు కదా మనకి కదా। వీక్లీ హోంవర్క్ చేసావా లేదా నువ్వు అసలు చెప్పు ముందు అసలు? అంటే పిన్ని ఈ వీక్ హోంవర్కా మీరు అడిగేది, లాస్ట్ వీక్ హోంవర్కా? ఈ వీక్ లాస్ట్ వీక్ ఏంటే, అంటే ఎన్ని వీక్స్ నుంచి నువ్వు హోంవర్క్ చేయట్లేదు? అది పిన్ని వీక్లీ హోంవర్క్ చేస్తుంటే చాలా వీక్నెస్ ఫీల్ అవుతున్నా పిన్ని, అందుకని అందుకని। ఎందుకు అంత రబ్బర్ బ్యాండ్లకు సాగదీసి చెప్తున్నావు చెప్పు తొందరగా? ఇందుకు ఇంగ్లీష్ అయిపోయిందా? ఇంగ్లీష్ మ్యామ్ ఫోన్ చేసి అడిగింది అయిపోయిందా లేదా అని నీ ఇంగ్లీష్ హోంవర్క్, చెప్పు ఇంగ్లీష్ రాసావా లేదా చెప్పు తొందరగా మళ్ళీ। మీకు అవును వీక్లీ టెస్ట్ ఉంది కదా, ప్రిపేర్ అయ్యావా నువ్వు? పిన్ని వీక్లీ టెస్ట్కి మాత్రం నేను బాగా ప్రిపేర్ అయ్యా పిన్ని, దానిలో నేను ఫస్ట్ వస్తాను చూడు। ఏ వీక్ టెస్ట్కి ప్రిపేర్ అయ్యావు? ఈ వీక్ టెస్ట్ ప్రిపేర్ అయ్యావా, లాస్ట్ వీక్ టెస్ట్ ప్రిపేర్ అయ్యావా? అసలు వీక్ స్పెల్లింగ్ చెప్పవే, నువ్వు వీక్లీ టెస్ట్ ప్రిపేర్ అయ్యా అంటున్నావు కదా పిన్ని। ఈ వీక్దా లాస్ట్ వీక్దా కాదు, మొత్తం ఒకటే, ప్రతి వీకు ఒకటే ఎగ్జాము। వీక్ స్పెల్లింగ్ ఏంటి పిన్ని? నేను అదేగా నేర్చుకుంటుంది, ప్రతి వీక్ వీక్లీ టెస్ట్ అంటే వీక్లీ వీక్లీనే నేర్చుకుంటున్నా। మన తెలివి అలా ఏడ్చింది కదా, వీక్లీ టెస్ట్కి ప్రిపేర్ అవ్వమంటే వీక్లీ స్పెల్లింగ్ నేర్చుకోవడం కాదమ్మా। మా అమ్మే ఇంకా చదివి ఏం ఉద్ధరిస్తారో ఏమో, ఇద్దరే ఇద్దరే। సరే ఇప్పుడు తీసి ఇంగ్లీష్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు, నేను వచ్చేసరికి హోంవర్క్ అంతా చేసి ఉండాలి, ఇద్దరికి చెప్తున్నాను, వింటారా వినరా? చదువుకోకపోతే చూడు ఎంత కష్టపడుతున్నారు, చదివిస్తుంటే మాత్రం మీకు అసలు అర్థం కావట్లేదు, చదువు ఆపిచ్చేసేసి ఒకరోజు పనికి పంపిస్తే అప్పుడు అర్థమైంది చదువు విలువ మీకు, మాత్రం అప్పటిదాకా అర్థం కాదు మీ ఇద్దరికి। ఇంకా ఇప్పటి నుంచి ఇద్దరికి
ఆటలు పాటలు అన్నీ బంద్. ఓకేనా? ఉదయాన్నే లేచి ఇద్దరు చదవాలి. ఆరింటికల్లా లేచేసేసి బుక్ తీసి కూర్చొని చదవాలి ఇద్దరు. ఆరింటికి లేకపోతే ఐదింటికి లేకమని చెప్తా. ఉదయాన్నే చదివితే బాగా చదువు వచ్చింది. ఓకేనా? ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మైండ్ బాగా గుర్తుంటుంది. పిన్ని, ఆ టైంలో లేపితే చదువు కాదు పిన్ని, నిద్ర వచ్చింది. అప్పుడు లగేజ్ చదవాలా? ఇంకా ఇద్దరు ఆపేసేసి తొందరగా బుక్ తీసి చదవండి. నేను వెళ్ళేసేసి వస్తాను. శాంత పిన్ని కూడా రెడీ అయ్యింది. పిన్ని ప్లీజ్ పిన్ని, పిన్ని ప్లీజ్ పిన్ని, నేను వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకుంటా. నేను వస్తా పిన్ని, పిన్ని ప్లీజ్. చిన్ను వదులమ్మా, ఇద్దరం పడతాము. చిన్ను వదులు, చిన్ను వదులమ్మా. నేను వస్తాను నీతో పాటు, లేకపోతే ఈ చెట్టు మీద కూర్చుని అంతే ఉంటాను. నేను దిగను, నేను వస్తాను నీతో పాటు. వచ్చి హోంవర్క్ చేసుకుంటా. నిజంగా పిన్ని? చిన్ను, ఏంటది పిచ్చి పనులు? చెట్టుకి కూర్చున్నావేంటి? దిగు, చెట్టు మీద నుంచి పడితే ఇంకేం లే. దిగుతావా లేదా అసలు? అయినా ఇలాంటివి ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? వద్దు అంటే చెట్టుకి కూర్చోవడం ఏంటి అసలు? దిగు చిన్ను, దిగుతావా లేదా? చిన్ను దిగమ్మా, దిగు. సరే తీసుకొని వెళ్తాను, కానీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం ఊరుకోను. ఇలా చెట్లకి పుట్టలకి మాత్రం అస్సలు కూర్చోకూడదు. ఓకేనా? పడితే ఇంకేమైనా ఉందా చిన్ను? అర్థం కావట్లేదు నీకు అసలు? దిగు, తీసుకొని వెళ్తానులే ఇంక, దిగు. పిన్ని, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది పిన్ని. చిన్నగా దించు పిన్ని, భయం వేస్తుంది. ఎక్కేటప్పుడు లేదా భయం మాత్రం? ఉండు, నిదానంగానే దించుతాను. సరే, ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయవాకు. అసలు నీ అల్లరికి హద్దు లేకుండా పోతుంది చిన్ను. ఘారాబం చేయడమే నా తప్పైంది. అమ్మ కూడా బాగా ఘారాబం చేసింది నిన్ను. అలా దూకుతావా ఎత్తుకుంటే? చూడు ఇప్పుడు చూడు ఎలా పడ్డా ఓ కింద. ఎత్తుకొని చిన్నగా దించుతున్నా కదా మళ్ళీ. షబ్బా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీకు కూడా ఇంకేం చూడాలి, ఏమైనా తగిలినయో లేదో. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగా ఎప్పుడు చేయొద్దు. ఓకేనా? ఓకే బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్.